రైతుల్లో పామ్ ఆయిల్ పంట సాగుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ పంటపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించి రైతుల్లో నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం శోచనీయమని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్లు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 12,000 ఎకరాల్లో పామాయిల్ సాగుకు ఆహర్నిశలు శ్రమించిన ఘన చరిత్ర మాజీ మంత్రి హరీష్ రావుకే దక్కుతుందన్నారు. పామాయిల్ రైతుల్లో పంట సాగుపై ఒక నమ్మకం, భరోసాను కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రైతులు బాగుండాలని బీఆర్ఎస్ పార్టీ సంకల్పిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు ముందుకు రావాలి, కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరికాదని మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేసేందుకు యత్నించగా అక్కడే ఉన్న పోలీసు అధికారులు అడ్డుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, నాయకులు కృష్ణారెడ్డి, పురేందర్ పాల్గొన్నారు. మన ప్రజాప్రతినిధులను, రైతులను అందరిని మమేకం చేసి అధికారులతో శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించి ఇవాళ దాదాపు సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాలు వేసిన చరిత్ర, ఆ ఘన చరిత్ర, దాంట్లో పూర్తి స్థాయిలో శ్రమించిన వ్యక్తివరంట హరీష్ రావు ఇవాళ ఒక అవగాహన కార్యక్రమం పెట్టింది. ఆ అవగాహన కార్యక్రమంకు ఇవాళ నిజంగా కూడా నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఇవాళ ఒక పార్టీ సరే అధికారంలో, అధికారం ఒకరికి శాశ్వతం కాదు, అధికారం ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. ఇవాళ అధికారంలో ఉన్న అంతిమంగా ఏంది, ప్రజలు క్షేమంగా ఉండాలి, రైతులు క్షేమంగా ఉండాలి, రైతులకు ఏదన్నా మనం సేవ చేసే విషయంలో ఆలోచన చేయాలి. ఇవాళ ఏం ఆలోచన చేస్తున్నారు, రైతుల అవగాహన సదస్సు కోసం అది ప్రోటోకాల్, ప్రోటోకాల్ తన ఎమ్మెల్యే గారని సిద్దిపేట నియోజకవర్గం పామ్ ఆయిల్ పంటలు వేసుకున్న రైతులకు అవగాహన సదస్సు అంటే ఒక ఎమ్మెల్యేకి వచ్చే హక్కు లేదా అని దయచేసి చెప్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళకు మీరు ప్రజలకి ఏమైనా చేయదలుచుకుంటే చేయండి. ఇప్పటికైనా ప్రజలు ఆగ్రహానికి గురికాకముందు అటువంటి చేష్టలు మానుకోండి. మళ్ళీ ఒకసారి ఇటువంటి చేష్టలు చేస్తే మాత్రం తప్పకుండా రైతులు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా ఉరిమితే కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటాయి సందర్భంగా తెలియజేస్తూ